వారి కోసం మా వారి ఫ్రెండ్స్కి పునుకులు దోశ పిండితో, అలాగే పల్లి కొబ్బరి పచ్చడి సూపర్ ఉంటుంది. అయ్యో ఇన్నే వాటిని సరిపోద్దా? బెడ్రూమ్ లో ఫ్యాన్ బంద్ చేసిన డాడీ ఆగా జిప్ పెడతా తీసుకుపోయి హెల్మెట్ ఇచ్చిన డాడీకి అబ్బా మా వారు వెళ్ళిపోయారు. ఇల్లంతా గందరగోళంగా ఉన్నాడు అనిపించింది ఇప్పటిదాకా. మా వారు వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయాను. ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంకా బయట వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టి రావాలి. ఈరోజు లేచుడే దాదాపు 7కి లేచాను. లేట్ అయిపోయింది ఎందుకంటే నైట్ అంతా అస్సలు నిద్రపట్లే. దాదాపు మార్నింగ్ కూడా నిద్రపట్లే. బాగా పీడ కలలు పిచ్చి పిచ్చి కలలు వచ్చినాయి అన్నట్టు. అందుకే అస్సలు నిద్రపట్లేదు ఫ్రెండ్స్. ఇంకా కానీ నా కళ్ళల్లో అలా కనిపిస్తలేదు కదా మీకు, నాకు అసలు నిద్రపట్లేదు. కళ్ళు నిలబడిపోతాయి అంటారు కదా, అలా నిలబడ్డాయి అన్నట్టు. మా వారు మార్నింగ్ లేవగానే నేను నైట్ దోశ పిండి నానబెట్టాను. దోశలు ఇద్దాం అనేసి నేను అనుకున్నాను. కాకపోతే మా వారు ఏంటంటే ఎక్కువ దోశలు ఇంట్రెస్టింగ్గా తినరు. అందుకే ఇంకా నేను పునుకులు వేయమని చెప్పారు.
పల్లీల కొబ్బరి పచ్చడి రెడీ చేశాను, ఒక సైడ్ ఇంకో సైడ్ పునుకులు రెడీ చేశాను, పాస్ పాస్ రెడీ చేశాను. నా దోవలు తీరింది అనిపించింది నాకైతే. కిచెన్లో చాలా ఉబ్బరిస్తుంది అసలు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, చాలా చాలా హీట్గా ఉంది అండి. కిచెన్లో వంట చేయడం చాలా కష్టంగా ఉంది. కాకపోతే మీరు అందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకోసమే నేను ఎస్పెషల్లీ వంటలు, ఏదైనా ప్రతి ఒక్క స్నాక్, ఏదో ఒక రెసిపీ షేర్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ నేనైతే బయట బాల్కనీ అంతా ఊడ్చి తర్వాత నీళ్లు కొట్టి ముగ్గు పెట్టి వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్రెష్ తీసుకోవడం, తర్వాత బెడ్ క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, క్లీన్ చేయడం ఇవన్నీ ఉంటాయి. పిల్లలకు కూడా టిఫిన్ ఆల్రెడీ రెడీ చేశాను, పునుకులు వేసాను. వాళ్ళు దోశలు కావాలంటే దోశలు వేసి పెడతాను. ఆఫ్రెష్ ఓకే. అవునా, ఆఫ్రెష్ మార్నింగ్ ఆఫ్రెష్. నా పిల్లలు నాకు చదువు చెప్తారు. మళ్ళీ అయితే కానీ తినుర్రి, ఇద్దరు తినుర్రి, కొట్లాడుకోకండి. తిను మరి, నువ్వు కూడా తిను. మా వారు నా కోసం తీసుకొచ్చిన మామిడికాయలు మస్తు వాసన వస్తుంది. వర్షకి నాకు కాంపిటీషన్ ఉంటారు, లేకుంటే ఇవన్నీ నేనే తినేద్దా. రసాల మామిడికాయలు కొద్దిగా మెత్తగా కాలేదు, అందుకే ఇలానే పెట్టాను. నిన్న తీసుకొచ్చారు నైట్. వాసన మాత్రం సూపర్గా వస్తుంది కదారా వర్షితివి, మంచిగా ఉంది కదా స్మెల్. ఇంకా పూర్తిగా పండు పండులే బాగున్నాయి పుణుకులు. డాడీకి నచ్చుతాయా? డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టించిన, ఎవరికైనా నచ్చుతాయండి. పచ్చడి మంచిగా ఉందా, పుణుకులు మంచిగా ఉన్నాయా? రెండువా? రెండు సూపర్ ఉందా. కొమ్ము ఇక ఇక కొమ్ము మంచిగా ఉంది కదా వాసన కూడా కొనుక్కోలే. అలా నీళ్ళు అయినా నువ్వు అయిపోయిందా? నీ వేడి నీళ్ళు ఇంకెప్పుడు వేడి నీళ్ళు మరి ఆపరేషన్ అలా తగ్గటాక లాభాలు అవి గొంతు సాఫ్ అవుతుంది. రోజు కంపల్సరీ ఒక చిన్న గ్లాస్ తాగాలి నానా. అందరూ కరోనా వస్తుంది తాగుతుందిగా, మనం కూడా తాగాలి. సరే మనమే తాగుదాం, కానీ తాగు. చాలా శ్రద్ధ ఇస్తుంది వేడి తాగుంటే. తమ్ముడు కొనుక్కొని తింటావా, అవి దోశ తింటావా? దోశలేనా? మరి వేడి నీళ్ళు లావు ఫాస్ట్గా, అయితే దోశ లేసిస్తా అన్న. ఎట్లా తాగండి, గుడ్డ గుడ్డ కట్లా తాగు. కొంచెం నీట్ అయిపోయింది చూసారా. నేను అది ఆలుగడ్డ పేస్ట్ ఉంది కదా, అది ఒక్కసారి పెట్టాను. ఇంకా డ్యాన్స్ పెడితే పేస్ట్ మరకలు ఏమన్నా ఉంటాయి అయిపోతాయా? మసాలా ఏమేళ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆ జీలకర్ర టేస్ట్ వస్తుంది. జీలకర్ర ఎప్పుడు వేస్తాం మరి? ఇప్పుడు వేయాలి, ఎక్కువ వేసిన కొంచెం తైనవాళ్ళు అవి తైనవా? వెన్నీళ్ళు వేసి అన్న దోశ వస్తున్నావు. అప్రెష్ అయిపోయింది, అలా వీటికి దోశలు వేసి ఇచ్చి ఒక 10 మినిట్స్ ఆగి అప్పుడు ఇంకా షేక్ తీసుకుంటాను. కొట్టి పెట్టుకోలేదు కదా, ఎందుకు పెట్టుకోలేదు అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ ఫేస్కు ఉన్న వాటర్ ఉంటుంది కదా, అవన్నీ లోపలికి ఇగ్గాలి అనేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా టవల్తో తుడుచుకోకండి ఫ్రెండ్స్. మంచి ఫేస్ అనేది గ్లో వస్తుంది. నేను ఇదివరకు మీకు చాలాసార్లు చెప్పాను ఈ టిప్. ఓకే, 10 దోశలు వేసిస్తాబా. వేసి అన్నా కొనుక్కుని తింటావా? అన్నయ్యతో అయిపోయింది, వీడియో అయిపోయింది కానీ నువ్వు తింటే ఆ కుణుకులు. నీ కూడా దోశలు అయినా కుణుకులైనా తిను. నీకు నవ్వి దోశ వేసుకొస్తావు, దోశలు వేసుకొస్తావు. కనుక ఆ పని షేక్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ నీకు
నేను అఫ్రెష్ తీసుకున్నాక 10 మినిట్స్ తీసుకుంటాను, 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి షేక్ తీసుకుంటాను. షేక్ తీసుకోవడానికి దాదాపు నాకు 12 to 30 మినిట్స్ పడుతుంది అండి. మెల్లిగా తాగుతాను, ఒకేసారి తాగను. ఒకేసారి తాగామనుకోండి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, అందుకే మెల్లిగా తాగుతాను. అవదులే పాన. జీడి తీసేసి ఒత్తి తర్వాత తిన్నప్పుడు నేను ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నానండి. షేక్ వచ్చేసి ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్ వల్ల నా కలర్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది, నాకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, చాలామంది నా కుకింగ్ ఛానల్ చూస్తూ ఉన్నారు కదా, నా కుకింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్తి తెలంగాణ వంటలు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరు కూడా. కుకింగ్ ఛానల్లో వచ్చేసి రోజు ఒక వెరైటీ పెడతానండి, ఊకే వెజ్జే పెట్టాను, నాన్ వెజ్ కూడా పెడతాను, అన్ని రకాల ఐటమ్స్ పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏం కావాలి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేసి. పిల్లలే అయినా పెద్దవాళ్ళు అయినా ఏవైనా రెసిపీస్ నాతో షేర్ చేయండి, నేను ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను. నాకు వస్తే మీతో డైరెక్ట్ షేర్ చేస్తాను, ఒకవేళ నాకు రాలేదనుకోండి మా అమ్మని కానీ ఎవరినైనా కనుక్కొని మీతో నేను షేర్ చేసుకుంటాను, రెసిపీస్ ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇంకా నేను మెల్లిగా షేక్ తీసుకుంటాను, షేక్ తీసుకున్న తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను. ఇల్లు ఉడవడం, తర్వాత బెడ్డలు సర్దడం. బెడ్ ఈరోజు మార్నింగ్ సర్దేదాన్ని కానీ ఇంకా మార్నింగ్ లేచి హడావిడి అయిపోయింది, అదికే సర్దలేదు ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఉంది. నిన్న మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సర్దుకుంటాను, కానీ ఈరోజు ఎందుకో కొంచెం నైట్ అంతా నిద్రపట్టలేదని చెప్పాను కదా, నీరసంగా అనిపిస్తుంది, అందుకే సర్దలేదు ఫ్రెండ్స్, ఇంకా అలాగే పెట్టాను. ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటున్నాను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ, ఎందుకో చాతన అవ్వట్లేదు అందుకే ఇంకా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకొకటి ఒక విషయం కూడా మీతో చెప్పాలి, తర్వాత చెప్తాను, నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను, అది ఇప్పుడు చెప్పాలని ఇంట్రెస్ట్ అంత లేదు. మామిడికాయలు తినాలి తినాలి అనిపిస్తుంది, కొంచెం పండితే బాగుంటుంది. నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ పండినే పండుకున్నాను, ఒకటైతే కంపల్సరీ తినేస్తాను. చాలా ఇష్టం, అన్ని ఫ్రూట్స్లో కల్లా నాకు ఇష్టమైన ఫ్రూట్ అంటే మామిడికాయలు, మస్తు అంటే మస్తు ఇష్టం ఫ్రూట్స్. ఎన్ని మామిడికాయలు అయినా తింటాను, నేను చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడైతే మా అమ్మ కూడా సరే 4-5 కిలోలు తీసుకొచ్చేది మా పాపకి, ఇట్లా మస్తు తినేవాళ్ళం మామిడికాయలు అయితే అప్పుడు ఫుల్ తినేవాడిని. పెళ్ళైనాక మా వారు కూడా మస్తు తీసుకొచ్చారు నాకు, వర్షకి కడుపులు ఉన్నప్పుడు కూడా తిన్నా నేను, పిల్లలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చాలా మామిడికాయలు తిన్నా. అందరు తినొద్దు వేడైతే అన్నారు, కానీ నేను నచ్చం ఫుల్ అంటే ఫుల్ ఇష్టం మామిడికాయలు, అందుకే తినేసా. మా పిల్లలకు కూడా అందుకే మామిడికాయలు తినడం బాగా ఇష్టం, నా అలాగే ఇద్దరు తింటారు, ముఖ్యంగా వర్షకి అయితే బాగా తింటాడు, నాతో సమానంగా తింటాడు మామిడికాయలు, చాలా ఐటమ్స్ నాతో సమానంగా తింటాడు వాడు. నాకు నచ్చినవి వాళ్ళకి బాగా నచ్చితే ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఏంటి చెప్పండి. చాలామంది బ్లాగ్లో ఏదైనా కొత్తగా ట్రై చేయమంటున్నారు, ఏం ట్రై చేయాలి నాకు అర్థం కావట్లేదు. చూస్తా బహుశా ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. ఏం ట్రై చేయాలి, ఏం ట్రై చేస్తే బాగుంటుంది అనేది నాకు మీరే షేర్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఫన్నీ టాస్క్ కానీ, లేకుంటే పాటలు పాడడం, అలాగే వర్షిత్తో రెసిపీస్ చేయించడం, పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి ఇంకేం బ్లాగ్స్ కావాలి అనేది నాకు అర్థం కావట్లేదు. గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి పెడుతున్నాము. ఈరోజు మా వారు ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు మట్టి తీసుకొస్తా అన్నారు, ఎక్కువగా మట్టి లేదు అందుకే ఒక్కొక్కటిగా పెడుతున్నాము చెట్లు. మట్టి ఉంది అనుకోండి ఒక దాదాపు ఒక 10 చెట్లు ఒకేసారి పెట్టేస్తాము. తర్వాత కొంతమంది ఇప్పుడు ఎండాకాలం కదా, కొన్ని చెట్లు పెట్టండి అన్ని చెట్లు రావాలని చెప్తున్నారు, ఓకే నాకు అవసరమైనవి ఫస్ట్ పెడతాను. ఆకుకూరలు అయితే పెడతాను ఫ్రెండ్స్, ఆకుకూరలు మెయిన్గా పెడతాను. టబ్బులు ఇలా ఎన్నో ఉన్నాయి, టబ్బులకి హోల్స్ చేశాము. కొంతమంది హోల్స్ చేశారు కదా, ఒకటే పెడుతున్నారు ఎందుకు, ఒక 2-3 పెట్టాను అనేసి చెప్తున్నారు, ఓకే 2-3 పెట్టేస్తామండి హోల్స్ వచ్చేసి.
ఇంకా మా పిల్లలైతే వెరైటీగా మామిడి పండు తింటా ఉన్నారు. ఏంటిరా అది? అట్లే గత తిండిలో ఎవడన్నా మామిడి పండు ఏదిరా? అత్తలేంద్రా చూస్తాను వింటాలి. ఇటీ ఇది గీడవల్ హోల్ చేయమన్నారా నిన్ను? ఇది పండనే పండలేదు. ఇది తీసుకున్నావు పండలే ఇది పూర్తిగా. ఇది తీసుకో ఇక ఇక తినో. ఇక ఇది అత్తుంది రసం ఇళ్ళకి వెళ్ళి స్ట్రా పెట్టి పెడుతుంది. ఇదే స్ట్రా పెడతలే తెలియదు చల్లగా ఉండి స్ట్రా పెట్టి ఇళ్ళకి వచ్చేది. ఇళ్ళకి ఇట్లా వస్తుంటే అత్త ఇట్లా రసం దీన్ని వస్తుతా ఉండి మామిడి పండును రా ఇట్లా చూపెట్టు ఎట్లా వస్తుందో. పొట్టి చిన్న పొట్టి వీటికి చదన అయితే లేదు. చదన అవుతుంది ఇప్పుడు చదన అవుతుంది ఇప్పుడు అందు కాదన్నా ఏమి వస్తుంది ఎందుకు ఏ దగ్గర తగ్గించుకున్నావే ఇట్లా వస్తు దీన్ని వస్తూ కిందకి వెళ్ళి ఇప్పుడు వస్తుంది లోపలికి వచ్చిన మామిడి పండు ఇప్పుడు వచ్చి ఇప్పుడు దాగు గీడు వస్తాడ్రా గాడ కాదు గీడు వస్తాలే విత్తిరి గాడ మధ్యలో వస్తారు ఎటు కాకుండా చేసి అంటే గీ మధ్యలో ఉంది చూడు దీన్ని వస్తారు గీడు ఎడబడతాడు కూర్చోదు తిను పండు అయితే తీసుకుంటే ఎట్లా పూర్తిగా వండలే అది వేరే తీసుకోవాలి. అవి కొంచెం మక్కనివ్వండి నేను మక్కని మక్కని తెలియదు ఏం లేదు విన్ని అది ఉంది పైన నీళ్ళు పోసి రావాలి పావును కానీ అది బాటిల్ కి హోల్ చేయి వచ్చిదు దాని వేసిన వాటర్ బాటిల్ ఉండే కదా దానికి హోల్ చేయి సన్న దబ్బనంతోనన్నా లేకుంటే సూతోనన్నా కాల్చి ఇట్లా హోల్ చేయి. ఆ మామిడి పని తొక్క అందులో పడేపో కంపోస్ట్లా బయట పడేయద్దు తొక్కలకి ఇట్లా ఆడమ్మా నువ్వు ఇందాక పడేసిన కానీ తమ్ముంది నీ ఇద్దరు రానే పడిచిన అది పిక్కలు పడేయకురు కానీ తొక్కలు పడేది పిక్కలు బయట పడేది ఇప్పుడు ఏడా నువ్వు తినలే కదా తిన్నాక ఇప్పుడే కాదు తిన్నాకరా ఎదురా నీ తొక్క ఎదురా దాన్ని చిన్న వేసా లేచిరా పో ఏంటిరా అది ఎట్లుంటుంది కరోనా వైరస్ ఎవరు చెప్పిర్రా మీ సార్ చూపెట్టినావా నెక్స్ట్ ఇంకొక టాస్ ఉంది ఏం టాస్ అది కూడా వెళ్తలేదు ఇది కరోనా వైరస్ ఇండియా ఇది మన ఇండియా రాయలేదేంద్రా కరోనా వైరస్ అని ఇట్లా ప్రెస్ చేసినట్టు పోయి గట్ల పోయి తన చుట్టూ రంగు పోయి ఇట్లా తిప్పుకుంటూ పోయినా లే అదిలే ఇట్లా ఇట్లా అనుకుంటూ పోయాలి ఆగు మెంచులు తేలుతాయి ఆగు చాలు ఇక చాలు దీనికి ఆగు మొక్కలు పెట్టు నువ్వేం చేస్తావా చల్ల కాల్సింది పైన మంచిగా చూడు మమ్మీ చల్ల కాల్సింది మనకి నీకు కాల్చలేదా నీకు అసలేదా ఇక్కడ రా ఇక్కడ రాలే ఇక్కడ చల్ల చల్ల రసం ఇక్కడ ఎంతసేపు అంటే ఫస్ట్ ఆన్ చేయి ఆన్ చేసినప్పుడే ఇవి కొంచెం
బాటర్ అక్కడ ఉంది బాటర్ నీలగానే ఉన్నదా స్టాప్ చేసు మమ్మీ చేతులు వస్తున్నాయి చేతులు వస్తే కిందకెళ్ళి పోవాలని కూడా మమ్మీ వాళ్ళ ఇల్లు మళ్ళా కట్టుకుంటున్నాం వాళ్ళు చూసాని వాళ్ళు ఎట్లా కట్టుకున్నారు చూడండి అట్లా కట్టుకున్నారు మమ్మీ పిల్లలు టిఫిన్ చేయడం అయిపోయింది ఇంకా పచ్చడి ఉడిచి ఫ్రిడ్జ్ లో పెడితే రేపటికి పనికొస్తుంది టిఫిన్ చేర్స్ అయిపోయింది ఇంకా టిఫిన్ బౌల్లు బయట పెట్టాను చూసారా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి చిన్న కూరగా మీద ఎక్కువ కొడుకుంటాడు కాబట్టి ఎగ్స్ ఉడకబెడతా చిన్న కొడుకు గిన్నెలే కూర గిన్నెలే కూర గిన్నెలే బంగారం నొప్పలేదా కాదు గోల్లో ఇవే చూడాలి ఫ్రిడ్జ్ లో పెడతా వర్షకి ఇలా వీక్కి నాకు ముగ్గురికి చాలా ఇష్టం వాసన మంచిగా ఉంది ఖరాబ్ కంటే లేదా సరే వస్తున్నా
वर्षी इंको क्लास अतना डैडी अंदर बैठे ना को सेवन का बैठे ना तिंट रहा इंको रहना तो वर्षी तो पशिगाड़ चतको नैन सौंड बेटक पशिगाड़ इधी पट बिह्य कदा फ्रेंड्स अंक फुल पशिगाड़ मल्ल इंका मैं बोरीक ऐसी पौडर कलता कदा अंक फुल्लिंक कोसमन चटे मंजाई चेट को दरकाल
చూసారా డైలీ నాకు కంపల్సరీ పని ఉంటుంది. గ్లాస్ గ్యాస్ స్టవ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా కానీ బాగుందా అనుకున్నాను కానీ తోలు తీరుతుంది ఫ్రెండ్స్. నిజంగా రోజు దాన్ని కంపల్సరీ క్లీన్ చేస్తాను ఎందుకంటే ఈరోజు దోశలు పుణుకులు వేసాను కదా గ్యాస్ మీద అంతా పడింది అందుకే క్లీన్ చేశాను. దాదాపు డైలీ తుడుస్తున్నానండి ఈ గ్లాస్ గ్యాస్ స్టవ్ వచ్చేసి నార్మల్గా క్లీన్ చేస్తున్నాను. ఒక వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మొత్తం క్లీన్ వాష్ అది కంప్లీట్గా వాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా పని ఉంటుంది నాకు. మార్నింగ్ నుంచి పని ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నా మాటల్లోనే చూసారు కదా మీరు. చాలా పని ఉంటుందండి. నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను ఇంట్లో. ఎవరి హెల్ప్ తీసుకోను అంటే మా ఇంట్లో వాళ్ళ హెల్పే. ఇంకా నాకైతే మేడ్ మాత్రం లేదు. ఇప్పుడు కరోనా టైం కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ కావాలని నేను అట్లీస్ట్ బౌల్ తోమడానికైనా ఒక పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను ఒక మెయిన్ని. ఎందుకంటే చాలా బోర్లు పడతాయి. ఇంకా అందులో నేను ఇప్పుడు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి చాలా చాలా బోర్లు పడుతున్నాయి ఫ్రెండ్స్. చాలా కష్టంగా అనిపిస్తుంది. నైట్ పడుకునేసరికి 12 అవుతుంది. ఇంకా తర్వాత నిద్ర పట్టడం లేదు. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. కొన్ని కొన్ని సార్లు డిసప్పాయింటెడ్ అవుతా ఉన్నాను వ్యూస్ రాకపోవడం వల్ల. చాలామంది ఏంటి అంటే టైం పాస్ వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత ఫన్నీ వీడియోస్ ఇంకా కపుల్స్ వీడియోస్ చాలా నడుస్తున్నాయి. మా వారితో చేద్దామంటే మా వారు ఇట్లాంటి సిల్లీ వీడియోస్ చేయరు. మా వారితో మాట్లాడుకుంటూ చేద్దామంటే కానీ ట్రై చేస్తాను ముందు ముందు చేయడానికి. మా వారితో కాకపోయినా మా పిల్లలతో అయినా చేస్తాను ఫ్రెండ్స్. కపుల్స్ వీడియోస్ సిల్లీ వీడియోస్ తర్వాత పిల్లల కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్లో వచ్చేసి. ముందు ముందు ట్రై చేసి నేను మీతోనే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎలా పిల్లలతో టైం పాస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ తీయాలి పిల్లలతో అనేది ఒకసారి నాకు క్లారిటీగా చెప్పండి వీడియోలో కమెంట్స్లో. నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. కానీ నాకు టైం దొరకదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే మార్నింగ్ నుంచి నేను మార్నింగ్ లేచిన కాంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఒక ఆఫ్టర్నూన్ 1 అవర్ 2 అవర్స్ నాకు రెస్ట్ ఉంటుంది. అప్పుడు కూడా నేను పడుకోను ఫ్రెండ్స్. చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు నైట్ పడుకోవడం. ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకే అప్పుడు ఫోన్ చూసుకోవడం లేకుంటే ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. ఎక్కువ శాతం నేను నైటే ఎడిట్ చేసి పడుకుంటాను వీడియో చేసి. ఎందుకంటే అప్పుడే ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అందుకోసం. ఇక మీద నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలాగ సింపుల్గా బ్లాగ్స్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 to 20 మినిట్స్ లోపు బ్లాగ్ షూట్ చేస్తాను. ఇంకా సెకండ్ ఛానల్లో ఎట్లయినా కుకింగ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులో రెసిపీస్ మంచి మంచివి షేర్ చేస్తూ ఉన్నాను. స్టార్టింగ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను అనేసి ఏమీ అనుకోకండి. ఎందుకంటే చాలామందికి స్టార్టింగ్ వంట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను ఇంకా అలా కొన్ని స్టార్టింగ్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. కొన్ని హైలైట్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను నాకు తెలిసినవి. ఇంకా ముందు ముందు మీరు అడిగినవి కూడా చేసి చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతే ఏమి అనుకోకండి ఫ్రెండ్స్. మాట్లాడుతూ ఉంటే నాకు ఫ్లోగా మాట్లాడాలి అనే అనిపిస్తుంది. నా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్టీ తెలంగాణ వంటలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నేను రైస్ కడిగి పెట్టాను కదా, 1/2 అవర్ నానబెడతాను. 1/2 అవర్ తర్వాత రైస్ పెడతాను. తర్వాత కర్రీ వచ్చేసి ఈరోజు శనగపప్పు కొడుగుడ్లు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వర్షిత్ ఎగ్ కర్రీ చేస్తాడు, అది నేను మీతో షేర్ చేస్తాను. మాట్లాడుకుంటూ వీడియో తీస్తాను.
తర్వాత నేను వచ్చేసి నా కోసం పచ్చి కొబ్బరితో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. రోటి పచ్చడి సెకండ్ ఛానల్లో అడిగారన్నట్టు కుకింగ్ ఛానల్లో రోటి పచ్చళ్ళు ఏమైనా షేర్ చేయండి అనేసి, అందుకే ఫస్ట్ పచ్చి కొబ్బరి పచ్చడి షేర్ చేస్తాను. ఈ మూడు రెసిపీస్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ అండి. నేను ముందు రోజే అన్నీ రాసి పెట్టుకుంటాను, ఏం టిఫిన్ చేయాలి, ఏం లంచ్ చేయాలి, డిన్నర్ ఏంటి అనేది నాది ఎప్పుడు ముందు రోజే ప్లానింగ్ ఉంటుంది అండి. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలానే ప్లాన్ చేసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే ఈ మధ్యలో కొంచెం లాక్డౌన్ వల్ల బద్ధకం ఎక్కువైపోయి రాసి పెట్టుకోలేదు. కానీ ఈ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి నేను కొంచెం మెనూ అనేది రాసి పెట్టుకుంటున్నాను, అది మీకు కావాలి అంటే చూపిస్తాను. ఓకే, ఇంకా నేను ఇంక ఇల్లు ఊడాలి ఫ్రెండ్స్. ఇల్లు ఊడ్చి తర్వాత తూడ్చి స్నానం చేసి ఇంకా బౌల్ ఉన్నాయి కదా, బౌల్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ తోమేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండ ఉంటుంది అక్కడ, నాకు 4:30 దాకా ఎండ ఉంటుంది అక్కడ, అందుకే ఈవినింగ్ తోమేసుకొని కొంచెం రిలాక్స్ అవుతాను. నైట్ డిన్నర్లోకి ఇంకా రొటీ చపాతి ఉంటుంది కదా కంపల్సరీ. వర్షిత్ ఈరోజు ఎగ్ కర్రీ చేపిస్తానండి, అది ఈ బ్లాగ్లో వస్తుందా తర్వాత బ్లాగ్ 2లో వస్తుందో నాకు తెలియదు, లెంత్ ఎక్కువైతే బ్లాగ్ 2లో పెట్టేస్తాను. సూపర్గా చేస్తాడు మా వర్షిత్ వచ్చేసి ఎగ్ కర్రీ, నాకంటే మా అమ్మకంటే సూపర్గా చేస్తాడు. మా దగ్గరనే నేర్చుకున్నాడు కానీ మాకంటే బాగా చేయడం అలవాటు అయిపోయింది. వర్షిత్తో ఇవే కాదు అండి, చాలా చాలా వెరైటీ రెసిపీస్, జోక్స్, ఫన్ వీడియోస్ చాలా చేద్దాం అనుకుంటున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను కొంచెం టైం దొరికినప్పుడు. మీరు కూడా కొంచెం నాకు సజెషన్ ఇవ్వండి మర్చిపోకుండా, ఓకేనా? మా చాలా ఉబ్బరుస్తుంది అండి కిచెన్లో, మాత్రం డోల్ తీరుతుంది నాకు, చాలా వేడి వస్తుంది కిచెన్లో వంట చేస్తూ ఉంటే. కిచెన్లో ఫ్యాన్ పెట్టించుకోవాలి అండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది, చాలాసేపు మాట్లాడాను కదా మీతో, ఇక నేను పనులు చేసుకుంటాను.